Welcome to Competitive Exams Corner. So, welcome to the Hindu analysis of 23rd May. So, today's headlines, manamu chodam. The first important headline is the app will help voters to share malpractice proof. So, and second, just say SBI posts a record loss of 7718 crore. Book today, cancel tomorrow for free. Rajasthan launches Nidan software for disease monitoring. Industrialist Bansidhar Panda passes away. Japan's SoftBank confirms Flipkart stake sale decision. And last one, Ola to expand in Australia. So these are the seven most important headlines of 23rd May in Hindu paper, New Delhi edition. So one by one, osari manu discuss chedam. Yes, this is the first news. So app will help voters to share malpractice proof. So ఇదేంటి అంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఇనిషియేటివ్. ఇదేంటి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక న్యూ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చింది. అదేంటి అంటే ఒక న్యూ యాప్ని క్రియేట్ చేసింది. ఆ యాప్ పేరు ఏంటి అంటే ఇక్కడ చూడండి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయోలేషన్ రిపోర్టింగ్ యాప్. సో ఇదేంటి అంటే ఎన్నికల సమయంలో మనం ఏదైనా ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ మనం ఏదైనా మనకు కళ్ళకు కనపడితే దెన్ మనం ఆ అప్లికేషన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేయొచ్చు అన్నమాట. వాళ్ళు మనం ఒక ప్రూఫ్ లాగా మనం వాళ్ళకు ప్రొవైడ్ చేయొచ్చు అన్నమాట. సో ఆ అప్లికేషన్ని ప్రజలకు అందుబాటు అయ్యే విధంగా వాళ్ళు దాన్ని రిలీజ్ చేశారనమాట. సో ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ లాంచ్ ఏ మల్టీలింగ్వల్ మొబైల్ అప్లికేషన్ ఎంపవరింగ్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ టు షేర్ ఎవిడెన్స్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ బై పొలిటికల్ పార్టీస్ దేర్ క్యాండిడేట్స్ అండ్ యాక్టివిటీస్ అహెడ్ ఆఫ్ 2019 లోక్సభ పోల్స్ డైరెక్ట్లీ విత్ ద ఎలక్టోరల్ బాడీ. సో 2019 లోక్సభ ఎన్నికలు కన్నా ముందు ఈ న్యూ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయాలనే యోచనలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందన్నమాట. ఇట్ ఈస్ ఏ మల్టీలింగ్వల్. సో మల్టీలింగ్వల్ ఏంటి అంటే ఏంటి అంటే ఒక లాంగ్వేజ్ కాదు, చాలా లాంగ్వేజెస్లో ఈ అప్లికేషన్ అవైలబుల్లో ఉండబోతోంది. సో ఇది పీపుల్కి అంటే మెయిన్గా ప్రజలకు చాలా చేరువలో ఉండబోతుంది అన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ట్రయల్ వర్షన్ అంటే ఇది బస్సు స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని వాళ్ళు టెస్ట్ చేయడానికి రీసెంట్గా ఆయన కర్ణాటక ఎలక్షన్స్లో వీటిని వాడారనమాట. సో అది ఒక మంచి రిజల్ట్స్ని వాళ్ళకి ఇచ్చింది. సో నెక్స్ట్ రానున్న కాలంలో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ వర్షన్ని వాళ్ళు నెక్స్ట్ చేయబోతున్నారనమాట. సో ఇక్కడ చూస్తే ఈ అప్లికేషన్ ఇప్పటిదాకా దాదాపు 780 మంది దీన్ని పూర్తిగా ఇన్స్టాల్ చేసుకున్నారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద న్యూ యాప్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్టాటిక్ మనం చూస్తే, ఇట్ ఈజ్ అటానమస్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ రెస్పాన్సిబుల్ ఫర్ అడ్మినిస్ట్రింగ్ ఎలక్షన్ ప్రాసెసెస్ ఇన్ ఇండియా. సో ఎలక్షన్ సో ఇండియాలోకి సంబంధించి ఎన్నికలు నిర్వహణ సంపూర్ణ బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది కంప్లీట్లీ అటానమస్ బాడీ. అటానమస్ బాడీ అంటే ఏంటి అంటే వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్కి సంబంధించిన కంప్లీట్ నిర్ణయాలన్నీ ఈ ఎలక్షన్ కమిషనే వాళ్ళంతకు వాళ్ళే తీసుకోవచ్చు. వాళ్ళ మీద ఎటువంటి ప్రెషర్స్ కానీ ఎటువంటి వేరే వాళ్ళకి సంబంధించినవి కానీ ఉండవు అనమాట. సో అటానమస్ అంటే మీనింగ్ ఏంటి, సో వాళ్ళంతకు వాళ్ళే నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ వస్తుంది అనమాట. సో దే ఆర్ ద హైలీ రెస్పాన్సిబుల్. నెక్స్ట్ ఇది 25 జనవరి 1950 ఇది స్టార్ట్ అయిందనమాట. సో దిస్ ఈజ్ ఆర్ ఇంపార్టెంట్ స్టడీ పాయింట్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ చూస్తే సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఏ రికార్డ్ లాస్ ఆఫ్ 7718 crore. సో ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ హోప్ఫుల్ ఫర్ టర్న్ అరౌండ్ దిస్ ఇయర్ ఆఫ్టర్ ఏ జంప్ ఇన్ ప్రొవిజన్స్ ఫర్ బాండ్ లాసెస్ అండ్ బ్యాడ్ లోన్స్ పుష్డ్ ఇట్
to its largest ever quarterly loss in fourth quarter of 2017-18. సో 2018-17 గాను చివరి క్వార్టర్ అన్న ఫోర్త్ క్వార్టర్లో అది చాలా హయ్యెస్ట్ లాస్ని మూటగట్టుకుంది. ఇది టోటల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాళ్ళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా. సో క్వార్టర్లీ లాస్ పరంగా దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ లాస్. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ సో జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఇది నేను ఈ ఆర్టికల్ని నేను ఫిక్ చేసుకున్నాను. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏది అంటే ఇది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇట్ ఈస్ ఇండియన్ మల్టీనేషనల్ PSB, సో దట్ ఈస్ ఎ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఓన్డ్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ముంబై అండ్ మహారాష్ట్ర. సో ముంబై మహారాష్ట్రలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో దీని ప్రజెంట్ చైర్పర్సన్ రజనీష్ కుమార్, ఫౌండెడ్ 1955 July 1. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ థర్డ్ న్యూస్ చూస్తే, బుక్ టుడే క్యాన్సిల్ టుమారో ఫర్ ఫ్రీ. సో దిస్ ఈజ్ ద న్యూ ఇనిషియేటివ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళొక న్యూ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని తీసుకొని వచ్చారనమాట. అదేంటి అంటే, అకార్డింగ్ టు కీ ప్రొవిజన్, సో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన ప్రొవిజన్ ప్రకారం, ఇన్ ద చార్టర్ 8 ట్రావెలర్స్ అంటే గాలిలో విమానాల్లో ప్రయాణించే వాళ్ళు కెన్ క్యాన్సిల్ టికెట్స్ ఫ్రీ వితిన్ 24 అవర్స్ ఆఫ్ బుకింగ్ అండ్ 4 డేస్ బిఫోర్ ద షెడ్యూల్డ్ డిపార్చర్. సో మనము బుక్ చేసిన 24 గంటల లోపే మనం టికెట్ని క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మనము టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే హాఫ్ అమౌంట్ 25% అమౌంట్ మనకు రాకుండా పోతుంది. సో వాళ్ళకే వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనము ఫ్రీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. అది నంబర్ 1 ప్రొవిజన్. నంబర్ 2 ఏంటి అంటే, ఇఫ్ ద ఎయిర్లైన్ డస్ నాట్ ఇన్ఫార్మ్ ప్యాసింజర్స్ అబౌట్ క్యాన్సల్డ్ ఫ్లైట్ అప్ టు 24 అవర్స్ అహెడ్ ఇట్ విల్ హ్యావ్ టు రీఫండ్ ద ఫుల్ టికెట్ వాల్యూ విత్ కాంపెన్సేషన్. సో ఏదన్నా ఒక ఎయిర్లైన్, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఒక ఫ్లైట్ ఉంది మనకు, ఏదైనా సమ్ మనం హైదరాబాద్లో ఉన్నాం, హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి మనం ఫ్లైట్ బుక్ చేసుకుందాం. అయితే ఆ ఫ్లైట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఆ ఫ్లైట్ నిలిచిపోయింది. సో ఆ ఫ్లైట్ రేపు లేదు అంటే కంప్లీట్గా వాళ్ళు ఎయిర్లైన్స్ వాళ్ళు, వాళ్ళు ఇండియన్ ఎయిర్లైన్స్ కావచ్చు, కింగ్ఫిషర్ కావచ్చు, ఎవరైనా సరే ఆ సంబంధిత ఎయిర్లైన్స్ వాళ్ళు, సో ప్రతి ప్యాసింజర్కి, ప్రతి రిజర్వేషన్ చేసుకున్న ప్రతి ప్యాసింజర్కి సమాచారం వాళ్ళు ఇవ్వాలి. సో రేపు లేవు, మీరు బుక్ చేసుకున్న ఫ్లైట్ అందుబాటులో లేదు సో అని ఇవ్వాలి. ఒకవేళ అలా ఇన్ఫామ్ చేయలేకపోతే దెన్ వాళ్ళు ఫుల్ టికెట్ వాల్యూ, మనం ఎంతైతే అమౌంట్ పే చేసామో ఆ అమౌంట్ ప్లస్ సమ్ కాంపెన్సేషన్, వాళ్ళ ఫాల్ట్ ఉంది కనుక, వాళ్ళు ప్రతి ప్రయాణికుడికి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అది నంబర్ 2. నంబర్ 3 ఏంటి అంటే చూడండి, ఎస్ ఇది చూడండి, ఇఫ్ ద డిలే ఈజ్ మోర్ దాన్ 4 అవర్స్, ఇఫ్ ద డిలే రిజల్ట్స్ ఇన్ ఫ్లైట్ డిపార్టింగ్ ద నెక్స్ట్ డే, దెన్ ఎయిర్లైన్ విల్ హ్యావ్ టు ఆఫర్ ఫ్రీ హోటల్ స్టే. సో వాళ్ళు చేసిన పని ఇంకా కనుక ఎక్కువ ఉంటే దెన్ వాళ్ళు ఫ్రీ హోటల్ స్టే కూడా ప్రయాణికుడికి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది నంబర్ 3. నంబర్ 4 ఏంటంటే, these norms will only applicable only if the delay is due to the fault of the airline. So airline company vaalla fault nundi maatrame adi vaalla ila unte then ivanni applicable avutai. okavela aa delay correct ga వెదర్ బాగాలేకపోవడం కానీ, మంచు కురవడం కానీ, వర్షం ఎక్కువ రావడం కానీ అలా కనుక ఉంటే దెన్ ఎటువంటిది అంటే వాళ్ళ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ద ఎయిర్పోర్ట్, సో ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు, సారీ, సో ఎయిర్లైన్ కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళకు వాళ్ళు ఎయిర్ ఫ్లైట్ డిలేకి సంబంధించి అది వాళ్ళ ఫాల్ట్ ప్రకారంగా ఉంటే దెన్ ఖచ్చితంగా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది విత్ కాంపెన్సేషన్. లేదు అది వాళ్ళ ఫాల్ట్తో కాకుండా న్యాచురల్గా అంటే ఫాగ్ ఎక్కువగా ఉండి కానీ లేదా ఎక్కువగా రెయిన్ ఎక్కువ వచ్చి కానీ అవుతే దెన్ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్నమాట. సో ఇంకొకటి చూడండి, ఇఫ్ ఎ డిలే రిజల్ట్స్ ఇన్ ప్యాసింజర్ మిస్సింగ్ ఏ కనెక్టింగ్ ఫ్లైట్ దెన్ ఎయిర్లైన్ విల్ హ్యావ్ టు పే 5,000 to 20,000. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి
హైదరాబాద్లో ఉన్నాడండి. హైదరాబాద్లో ఉండి హైదరాబాద్ నుంచి మలేషియాకి వెళ్ళాలి. సో హైదరాబాద్ టు మలేషియాకి వెళ్తే ఇప్పుడంటే ఈజీగా ఫ్లైట్స్ ఉన్నాయి. సో బికాజ్ హైదరాబాద్లో ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు వచ్చింది కనుక, సో మలేషియాకి ఈజీగా ఫ్లైట్స్ ఉన్నాయి. లేదు ఇంతకుముందు ఏంటి అంటే హైదరాబాద్లో రెండు ఎయిర్పోర్ట్స్ ఉండేవి, నెంబర్ వన్ శంషాబాద్, నెంబర్ టూ బేగంపేట్. సో బేగంపేట్ ఏంటంటే నేషనల్ కెరియర్ అనమాట. అదేంటి అంటే సో టోటల్ ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి వెళ్ళచ్చు. సో కాకపోతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పెద్దగా వచ్చేవి కాదు అక్కడికి. సో అప్పుడు ఏం చేస్తారంటే, సో బేగంపేటలో ఉన్న వ్యక్తి మలేషియాకి పోవాలంటే ఏం చేస్తారంటే, సో బేగంపేట నుంచి ముంబైకి వెళ్ళి, ముంబై నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ముంబైలో 5కి రీచ్ అయితే దెన్ 5:30, 5:45 అంతా మలేషియన్ ఫ్లైట్ ఉంటుందన్నమాట. సో అలా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో, సో వాళ్ళు చేసిన డిలే ఇలా కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అయ్యే విధంగా ఉంటే దెన్ దే హ్యావ్ టు పే 5,000 to 20,000. అంటే మనము అది ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి 5,000 to 20,000 అమౌంట్ దాకా వాళ్ళు ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అంటే మనము ఏ స్టేషన్ నుంచి సి స్టేషన్కి వెళ్ళాలి. సో ఏ నుంచి సికి డైరెక్ట్గా ఫ్లైట్స్ లేనప్పుడు ఏ నుంచి బీకి వెళ్ళి, బి నుంచి సికి వెళ్తామన్నమాట. సో వాళ్ళు ఎయిర్పోర్ట్స్, సో ఆ ఎయిర్లైన్ అథారిటీ వాళ్ళు, కంపెనీ వాళ్ళు ఏవైతే ఉంటారో, సో ఆ కంపెనీ వాళ్ళు చేసిన డిలే ఏంటి అంటే మనం ఇక్కడ బి స్టేషన్లో ఆ ఫ్లైట్ మనకు మిస్ అయిపోతుంది. సో అలా మనము ఏ నుంచి సీకి వెళ్ళాల్సిన వాళ్ళము ఈ మధ్యలో బి అనే స్టేషన్లో అట్లే మిగిలిపోతామన్నమాట. సో అలాంటి కేసెస్లో 5,000 to 20,000 దాకా మనకు వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఇన్ కేస్ ఆఫ్ లాస్ట్ బ్యాగేజ్ ద మినిమం కాంపెన్సేషన్ ఈజ్ 3,000 per kg. ఇఫ్ ద బ్యాగేజ్ ఈజ్ డిలేడ్ ఆర్ డ్యామేజ్డ్ ద ఎయిర్లైన్ ఈజ్ లయబుల్ టు 1,000 per kg. సో మన లగేజ్ కూడాకి సంబంధించి కూడా ప్రొవిజన్ ఉందన్నమాట. సో ఇఫ్ ద ప్యాసింజర్ డజంట్ రిసీవ్ ద డ్యూ కాంపెన్సేషన్, గ్రీవెన్సెస్ కెన్ బి ఫైల్డ్ ఆన్ మినిస్ట్రీస్ ఎయిర్ సేవా యాప్ ఆర్ అట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పోర్టల్. సో వాళ్ళ వచ్చే కాంపెన్సేషన్ మన అకౌంట్లో కరెక్ట్గా పడకపోతే, వాళ్ళు చెప్పిన గడువులోగా పడకపోతే దెన్ వాళ్ళ మినిస్ట్రీకి సంబంధించిన ఒక అప్లికేషన్ ఎయిర్ సేవా యాప్లో మన కంప్లైంట్ని ఫైల్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇదే కాక సివిల్ ఏవియేషన్ పోర్టల్లో కూడా మన కంప్లైంట్ని ఫైల్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద న్యూస్. సో నెక్స్ట్ చూస్తే రాజస్థాన్కి సంబంధించిన న్యూస్. ఎస్, రాజస్థాన్ లాంచెస్ నిదాన్ సాఫ్ట్వేర్ ఫర్ డిసీజ్ మానిటరింగ్. సో విల్ స్ట్రెంగ్థెన్ మెడిసిన్ సర్వీసెస్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. సో టెలిమెడిసిన్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, సో వాటిని స్ట్రెంగ్థెన్ చేయడానికి నిదాన్ అనే ఒక న్యూ సాఫ్ట్వేర్ని రాజస్థాన్ గవర్నమెంట్ లాంచ్ చేసిందన్నమాట. ఫర్ ద డిసీజ్ మానిటరింగ్ అంటే ఒక వ్యాధిని మానిటర్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఏ న్యూ సాఫ్ట్వేర్ నిదాన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ రాజస్థాన్ ఫర్ ప్రిజంప్టివ్ డయాగ్నోసిస్ అండ్ మానిటరింగ్ ఆఫ్ సీజనల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ యాజ్ వెల్ యాజ్ ద ట్రెండ్స్ ఆఫ్ అలిమెంట్స్ ఫౌండ్ ఇన్ స్పెసిఫిక్ ఏరియాస్. సో ప్రిజెంటివ్ డయాగ్నోసిస్ కోసం అండ్ మానిటరింగ్ ఆఫ్ సీజనల్ అంటే అప్పుడప్పుడు సీజన్స్లో మాత్రమే వచ్చే వ్యాధులకు, సో వాళ్ళు ఈ నిదాన్ సాఫ్ట్వేర్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఈ న్యూ సాఫ్ట్వేర్ని రాజస్థాన్ గవర్నమెంట్ లాంచ్ చేసిందన్నమాట. సో ఇక్కడ చూడండి, నిదాన్ విల్ ఫెసిలిటేట్ ఆన్లైన్ ఎంట్రీస్ ఆఫ్ యాజ్ మెనీ యాజ్ 46 డిసీజెస్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అవైలబుల్ ఫర్ ద ట్రీట్మెంట్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్. సో 46 రోగాలకును ఈ సాఫ్ట్వేర్ ఒక మార్గం చూపిస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అబౌట్ ద రాజస్థాన్ గవర్నమెంట్. సో రాజస్థాన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన న్యూ సాఫ్ట్వేర్ పేరు ఏంటి? దట్ ఇస్ కాల్డ్ ఎస్ నిదాన్. సో నెక్స్ట్ చూస్తే రాజస్థాన్ గవర్నమెంట్కి రాజస్థాన్కి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ ఒకసారి మనకు లుక్ చేస్తే, సో రాజస్థాన్ క్యాపిటల్ ఈస్ జైపూర్, సీఎం వసుంధర రాజే, గవర్నర్ కళ్యాణ్ సింగ్. రాజస్థాన్ డే ఎప్పుడు అంటే 30 మార్చ్. నెక్స్ట్ మౌంటైన్ రేంజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అరావళి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఎడారి ఏంటి అంటే
తారెడారి అని దీన్ని గ్రేట్ ఇండియన్ కూడా అని కూడా పిలుస్తారు. ఇది వరల్డ్లోనే 17th లార్జెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ ఏంటి అంటే పాకిస్తాన్. సో పాకిస్తాన్ దీనికి ఇంటర్నేషనల్ బార్డర్గా ఉంది. అండ్ నిక్ నేమ్స్ చూస్తే ఫస్ట్ క్యాపిటల్ని ఫెంగ్ సిటీ అని పిలుస్తారు. దీన్ని జైసల్మీర్ని గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా నామకరణం చేశారనమాట. సో నెక్స్ట్ చూస్తే ఎస్, సో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ఫన్సిందార్ పండా. సో హీఈస్ ఎ రెనౌండ్ ఇండస్ట్రియలిస్ట్ అనమాట. సో రెనౌండ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రోస్ అలాయ్స్ లిమిటెడ్ IMFA ఆయన ఫౌండర్. సో ఆయన హీఈస్ నో మోర్ నౌ. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అయితే కాదు, జస్ట్ ఆయన ఒక ప్రముఖ వ్యక్తి కాబట్టి నేను దీన్ని పిక్ చేసుకున్నాను. సో నెక్స్ట్ చూస్తే సాఫ్ట్ బ్యాంక్, జపాన్ సాఫ్ట్ బ్యాంక్ కన్ఫర్మ్స్ ఫ్లిప్కార్ట్ స్టేక్ సేల్ డెసిషన్. సో ఫ్లిప్కార్ట్ని వాల్మార్ట్ దాదాపు 76% ఫ్లిప్కార్ట్ వాటాని వాల్మార్ట్ కొనుక్కుంది. సో అయితే ఫ్లిప్కార్ట్లో కంప్లీట్గా వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఓనర్స్ మాత్రమే ఉన్నారు అని మనకు ఐడియా ఉంటుంది. సో ఫ్లిప్కార్ట్లో కొంత పర్సెంట్ స్టేక్ని, కొంత పర్సెంట్ షేర్స్ని సాఫ్ట్ బ్యాంక్ ఉందన్నమాట, కలిగి ఉంది. అయితే ఇప్పుడేం చేసింది అంటే సాఫ్ట్ బ్యాంక్ హ్యాస్ డిసైడెడ్ టు సెల్ ఇట్స్ ఓవర్ 20% స్టేక్ ఇన్ ఈ కామర్స్ మేజర్ ఫ్లిప్కార్ట్ టు US రీటైలర్ వాల్మార్ట్ ఫర్ అన్ ఎస్టిమేటెడ్ 4 బిలియన్. సో ఫ్లిప్కార్ట్లో సాఫ్ట్ బ్యాంకు దాదాపు 20% వాటా ఉందన్నమాట. సో ఆ 20% ఫ్లిప్కార్ట్లో ఉన్న వాటా అయితే ఉంటుందో, సో ఆ 20% వాటాని సాఫ్ట్ బ్యాంకు వాల్మార్ట్కు అప్పచెప్పేసింది. సో ఇది ఈ మా వాటా కూడా మీరే తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఇచ్చేసింది. సో ఆ 20% వాటాకు కాను $4 బిలియన్ వాళ్ళు పుచ్చుకున్నారనమాట. సో కీప్ ఇట్ క్లియర్. సో ఫ్లిప్కార్ట్లో సాఫ్ట్ బ్యాంక్ వాటా ఉంది. ఎంత వాటా ఉంది అంటే 20% ఫ్లిప్కార్ట్లో సాఫ్ట్ బ్యాంక్ వాటా కలిగి ఉంది. సో ఆ 20% వాటాని సాఫ్ట్ బ్యాంకు వాల్మార్ట్కు అప్పచెప్పేసింది $4 బిలియన్కు. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్. సో సాఫ్ట్ బ్యాంక్ సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ ఒకసారి మనము చూస్తే, సో సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ ఇట్ ఈస్ ఎ కార్పొరేషన్, ఈస్ ఎ జపనీస్ మల్టీనేషనల్ కాంగ్లోమరేట్ హోల్డింగ్ కంపెనీ హెడ్ క్వార్టర్డ్ ఇన్ టోక్యో. నెక్స్ట్ దీన్ని స్టార్ట్ అయింది 1981 ఆన్ 3rd of September. దీని సిఇఓ మసాయోషి సన్. సో ఎస్ఎస్సిజిఎల్ మనకు ఇంకా జూన్ 6th లాస్ట్ డేట్ అండి. సో మీరు అప్లై చేసుకోండి, బికాజ్ స్టాటిక్ పాయింట్స్ సిజిఎల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు నేను ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్లో నేను ఎలక్షన్ కమిషన్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ చూస్తే రాజస్థాన్కి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు సాఫ్ట్ బ్యాంక్. సో ఇలా ప్రతి ఆర్టికల్కు సంబంధించి మెయిన్ ఐటెం ఏదైతే ఉంటుందో, సో ఆ మెయిన్ ఐటెం తీసుకొని నేను స్టాటిక్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో బికాజ్ ఎందుకు అంటే, సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సిజిఎల్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓ అండ్ క్లర్క్ లాంటి మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో జాయిన్ సో క్వశ్చన్స్ ఉంటాయి, కానీ వాళ్ళు స్టాటిక్వి చాలా తక్కువ అడుగుతారనమాట. కానీ సిజిఎల్లో వాళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా స్టాటిక్ మీదే ఉంటుంది. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్, ఖచ్చితంగా మీరు సాధించగలరు. సో నెక్స్ట్ చూస్తే ఓలా. సో ఓలా టు ఎక్స్పాండ్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఇండియన్ క్యాబ్ హెయిలింగ్ ఫర్మ్ ఓలా ఆన్ ట్యూస్డే సెట్ ఇట్ హ్యాడ్ ఎక్స్పాండెడ్ ఇట్స్ సర్వీసెస్ ఇన్ ఆస్ట్రేలియా టు 3 more cities, బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్ అండ్ క్యాన్బెర్రా. సో ఓలా మనకు ఇంతకుముందు హైదరాబాద్లో, బెంగళూరులో మన కళ్ళ ముందు తిరుగుతున్న ఓలా, సో ఇప్పుడు ఆస్ట్రేలియాకు ఎక్స్పాండ్ చేసింది తన వ్యాపారాన్ని. సో వ్యాపారంలో భాగంగా ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్ అండ్ క్యాన్బెర్రా లాంటి 3 Australian cities తన వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసింది అనమాట. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్. సో నెక్స్ట్ చూస్తే, అంటే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఓలా కంపెనీ, అది క్యాబ్ సర్వీసింగ్ కంపెనీ, ఆ కంపెనీ వాళ్ళ వ్యాపారాన్ని ఆస్ట్రేలియాకు ఎక్స్పాండ్ చేసింది. అంతవరకు మాత్రమే మనం గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నెక్స్ట్ చూస్తే ఎస్, లెట్స్ రివైజ్ ఎస్టర్డే 22nd May 2018. సో నిన్నకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి మనం రివైజ్
చేసుకుందాం. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ గివర్ అడిషనల్ ఛార్జ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ హర్యానా స్టాఫ్ సెషన్ కమిషన్ HSSC బై హర్యానా గవర్నమెంట్. సో హర్యానా గవర్నమెంట్ నియమించిన న్యూ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ HSSC ఎవరు అంటే దీప్తి ఉమాశంకర్. సో నెక్స్ట్ ద నేషన్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిమ్స్ టు ఇంపార్ట్ వేరియస్ స్కిల్స్ ట్రైనింగ్ అమాంగ్ 40 crore పీపుల్ బై విచ్ ఇయర్. సో 2022. సో 40 crore మందిని వాళ్ళు ట్రైనింగ్ కాను ఇంపార్ట్ చేసుకునే ప్రోగ్రాంలో భాగంగా ఏ ఇయర్కి పూర్తవుతుంది అంటే 2022 సంవత్సరానికి. నెక్స్ట్ చూస్తే ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ ద 6th వెల్తియెస్ట్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్. సో ఒక AFR ఏషియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ ప్రకారం ఇండియన్ కంట్రీ టోటల్ వరల్డ్లోనే 6వ వెల్తియెస్ట్ కంట్రీ, అంటే చాలా ఎక్కువ సంపద ఉన్న ఇది కంట్రీ అనమాట ఇండియా. అయితే ఆ లిస్ట్లో ఇండియా 6th ప్లేస్లో ఉంటే మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? సో ద ఆన్సర్ ఈజ్ యుఎస్. సో నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువలా. సో వెనిజువలా ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ అంటే నికోలస్ మాదురో. నెక్స్ట్ ద 71st, సో ఇక్కడ ద రెండు సార్లు పడింది, సో సారీ. సో ద 71st వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సెషన్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ సిటీ? ద ఆన్సర్ ఈజ్ జెనీవా. సో నెక్స్ట్ ఎద్దనపూడి సులోచన రాణి హూ పాస్డ్ అవే రీసెంట్లీ వాజ్ ఎ వెటరన్ తెలుగు నావెలిస్ట్. సో ఎద్దనపూడి సులోచన రాణి ఈజే ఆమె ఎవరు అంటే నావెలిస్ట్. సో నెక్స్ట్ హూ హ్యాస్ వన్ ద 2018 ఇటాలియన్ ఓపెన్ ఇన్ మెన్స్ సింగిల్ ఈవెంట్? ద ఆన్సర్ ఈజ్ రఫెల్ నాదల్. సో ఇటాలియన్ ఓపెన్ అంటే మనకు గుర్తు రావాల్సింది రఫెల్ నాదల్. సో నెక్స్ట్ సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ హెడ్లైన్స్. సో యాప్ విల్ హెల్ప్ ఓటర్స్ టు షేర్ మాల్ ప్రాక్టీస్ ప్రూఫ్. సో ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన న్యూ అప్లికేషన్. నెక్స్ట్ సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు లేని విధంగా క్వార్టర్స్లో ఒక భారీ నష్టాన్ని చూసిందనమాట. సో నెక్స్ట్ బుక్ టుడే క్యాన్సిల్ టుమారో ఫర్ ఫ్రీ, ఇది ఒక న్యూ ఇనిషియేటివ్ బై మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో నెక్స్ట్ రాజస్థాన్ గవర్నమెంట్ నిదాన్ అనే ఒక న్యూ సాఫ్ట్వేర్ని వ్యాధి కోసమని వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో నెక్స్ట్ ఇండస్ట్రియలిస్ట్ తన్సీదార్ పాండా ఆయన ఇక లేరనమాట. సో నెక్స్ట్ జపాన్కి సంబంధించిన సాఫ్ట్ బ్యాంక్, సో ఫ్లిప్కార్ట్లో సాఫ్ట్ బ్యాంక్ వాటా 20%, ఆ 20% వాటాను వాల్మార్ట్కు సేల్ చేసిందనమాట $4 billion. సో నెక్స్ట్ ఓలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆస్ట్రేలియాకు విస్తరించింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఆఫ్ 23rd May. అండ్ ఇప్పుడు SBI క్లర్క్, SBI PO అండ్ SCCGL, సో ఈ మూడిట్లో మనకు ఏ ఒక ఉద్యోగం వచ్చినా సరే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎస్పెషల్లీ మీరు మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ అండ్ కామన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఆఫ్ బై స్టాఫ్ సెక్షన్ కమిషన్. సో CGL అండ్ SBI PO మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయండి, ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. సో నాకు నమ్మకం ఉంది. సో అండ్ మీ విలువైన సమయాన్ని వీటి కోసమే కేటాయించండి. సో అండ్ దిస్ ఈజ్ ద మెసేజ్ గివెన్ బై మీ, అంటే నేను మీకు ఈ మెసేజ్ మాత్రమే ఇవ్వగలను బికాజ్ CEC పరంగా అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా PO కోసం CGL కోసం మేము ఎంత చేయాలో అంతా తప్పకుండా మేము చేయగలుగుతాం. సో మీ ఎఫర్ట్స్ మాకు కావాలి, సో మీ విజయాలు మాకు కావాలి మెయిన్గా. సో ఈ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ అవన్నీ మేము అడగట్లేదు, జస్ట్ మీరు ఈ ఛానల్ని మీరు యూస్ చేసుకొని మీరు విజయం సాధిస్తే అంతకన్నా మించి మాకు ఏది వద్దండి. సో ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.